నమస్కారం నవరాత్రుల సమాహారం ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం అనునిత్యం ఆధ్యాత్మిక దీప్తిని ప్రకాశింపచేసే ధర్మ సందేహాలు కార్యక్రమంలో భాగంగా నవరాత్రుల సందర్భంగా దేవి అలంకారాల ప్రత్యేకాన్ని మీకు అందిస్తోంది అమ్మవారు సౌమ్య రూపంలో మహా సరస్వతీ దేవిగా శాక్తేయ రూపంలో స్కందమాతగా భక్తులకు దర్శనమిస్తుంది ఈ సందర్భంగా అమ్మవారిని ఆ రూపాలలో ఏ విధంగా ఆరాధించాలి ఏ ఏ పదార్థాలు నైవేద్యాన్ని సమర్పించాలి తదితర అంశాలకు సంబంధించి ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా ఈమెయిల్ ద్వారా పంపించిన సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు త్రిభాషా మహాసహస్రావధాని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రచయిత ప్రణవ పీఠాధిపతి బద్దిపర్తి పద్మాకర్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం అండి మొదటి ఉత్తరాన్ని చూద్దామండి ఆదిలాబాద్ నుంచి వైజయంతి రాస్తున్నారు నవరాత్రులలో మూలా నక్షత్రం విశిష్టత ఏమిటి ఈ రోజున దేవిని ఎందుకు పూజిస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు వీణా या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ఈ శ్లోకంలోనే సరస్వతికి సంబంధించిన సంపూర్ణమైన స్తోత్రం ఉంది ఆవిడ రూపం ఉన్నది అసలు మూలా నక్షత్రానికి మంత్రశాస్త్రంలో మూలా విద్యాపహారిణి అంటే విద్యని నాశనం చేసే నక్షత్రం అన్నారు మూల అంటే విద్యని నాశనం చేసేది పూర్వకాలంలో మూలా నక్షత్రంలో పుట్టినవాడు చదువు లేక ఏ సంధ్య లేక ఏ క్రికెట్ బాలు ఆడుకుంటూ రౌడీలు అవుతూ అందులో ఆటల్లోనూ పైకి రాక ఇందులో పైకి రాక చదువులేక తొంటల్లో ఏడిచేవారు ఓసారి దేవతలంతా కలిసి మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళంతా చదువు లేకుండా సొంటలైపోతేలాగా అని శ్రీకృష్ణుని గోలోకంలో ఉన్నాయని పూజించి ప్రార్థించారు చాలా ఆశ్చర్యం చెప్పమంటారా అసలు సరస్వతి మొదట్లో విష్ణు చాలామందికి తెలియదు అది శ్రీ మహావిష్ణువుకి లక్ష్మి సరస్వతి ఇద్దరూ భార్యలే ఇద్దరినీ ఒకే రకంగా ఎలా పరిపాలించాలో అని ఆలోచన చేసి తన శరీరాన్ని మళ్ళీ రెండింటికింద విభజించాడు ఒక భాగం బ్రహ్మ అయ్యింది ఒక భాగం విష్ణువయ్యింది ఈ తెల్లని సరస్వతిని ఈ బ్రహ్మగారికి ఇచ్చాడు ఆ ఇచ్చిన రోజు మూల నక్షత్రం ఎర్రగా ఉండే లక్ష్మీదేవిని తాను స్వీకరించాడు అంటే నిజానికి శ్రీ మహావిష్ణువే బ్రహ్మగాను అయ్యాడు ఇటు అయ్యాడు దేవీ భాగవతంలో నవమస్కంధంలో ఉంటుంది ఈ విషయం దేవతలంతా స్వామి మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళంతా సుంఠలైపోతున్నారు వీళ్ళందరికీ పాండిత్యం ఎలా వస్తుంది అని విష్ణువుని ప్రార్థిస్తే అందుకే నేను ఒక పని చేశాను నా శరీరాన్ని రెండుగా విభజింపజేసుకున్నాను బ్రహ్మగాను విష్ణువుగాను బ్రహ్మకి మూలా నక్షత్రం రోజున సరస్వతి అని పేరు కలిగిన తెల్లని సుందరీమణిని భారీగా ఇస్తున్నాను మూలా నక్షత్రం రోజున బ్రహ్మగారికి సరస్వతిని ఇస్తున్నారు కనుక సరస్వతి విద్య మతల్లి కాబట్టి మతల్లి అంటే శ్రేష్ఠురాలు మతల్లి అంటే విద్యల్లో కల్లా గొప్పదనమాట మతల్లి అనేది విడిశబ్దం విద్యామ తల్లి అని అనకూడదు విద్య మతల్లి అంచేత ఆ తల్లిని ఈ మూలా నక్షత్రం రోజున పూజిస్తే అటువంటి వాడు మూలా నక్షత్రం రోజున పుట్టినప్పటికీ వాడు పండితుడు అవుతాడు జ్ఞాని అవుతాడు వాడు క్రమంగా బుద్ధి వస్తుంది కానీ భక్తితో సేవించాలి అని వనం ఇచ్చాడు అంటే ఇప్పుడు అర్థమైంది కదా మూలా నక్షత్రం విశిష్టత ఏమిటన్నారు కదా మొదటి ప్రశ్న మూలా నక్షత్రం విద్యలను చేస్తుంది అందులో పుట్టినవాడు ఎందుకు పెరిగి రాకుండా పోతాడు వాడు బాగుపడాలంటే ఒక మాగోటి మంచి మంత్రవేత్తలైన సద్గురువులను ఆశ్రయించాలి ఆశ్రయించి శ్రీ మహావిష్ణువు మూలా నక్షత్రం రోజున బ్రహ్మదేవుణ్ణి తన శరీరం నుంచి వేరు చేసి సరస్వతిని అతనికి భారీగా ఇచ్చాడు అప్పటి నుంచి సరస్వతీదేవిని బ్రహ్మ మొదలైన దేవతలు ఉపాసన చేశారు మూలా నక్షత్రం రోజున పుట్టినటువంటి వాళ్ళంతా లేక మూలా నక్షత్రం జాతకరీత్యా ఉన్నవాళ్ళు మూలా నక్షత్రం జన్మతారగానో లేకపోతే విపత్ ఉన్నవాళ్ళు ఇది కూడా ఒక తమాషా చెబుతాను ఉదాహరణకి ఇప్పుడు మూలా నక్షత్రంలో ఒకటి పుచ్చాడు అనుకుందాం వీడికి మళ్ళీ తొమ్మిది దాటాక పదో తారం జన్మతారం అవుతుంది నేను ఉదాహరణకు అనురాధ నక్షత్రం అనుకుందాం అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభం పూర్వభద్ర ఈ తొమ్మిది అయ్యాక మళ్ళీ ఉత్తరాభద్ర నాకు జన్మతార అంటాం అన్నమాట పదోతార తార ఇది జన్మతార ఇలా మూలకి పూర్వ జన్మతార అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా శరణ మూలా నక్షత్ర రోజున సరస్వతిని పూజిస్తే వాళ్ళకి పాండిత్యం వస్తుంది అని విష్ణుమూర్తి వరం ఇచ్చాడు ఇంకా సరస్వతీదేవి ఈరోజు పుట్టి ఆవిడకు ఒక గొప్ప మంత్రాన్ని కూడా ఇచ్చారు అది అయి అనే బీజాక్షరం ఈ బీజాక్షరాన్ని నవరాత్రులలో సాధారణంగా మూలా నక్షత్రం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉంటే సరస్వతీదేవి అవతారం వెయ్యాలని శాస్త్రం రాత్రికి వేరే నక్షత్రం వచ్చినా దోషం లేదు అంచేద మధ్యాహ్నం లోపు ఒక గురువుని ఆశ్రయించి అయిం అనే బీజం పొంది అమ్మవారిని సర్వశుక్ల సరస్వతి ఆపాదమస్తకం తెల్లగా ఉంటుంది ఒక జుట్టు తప్ప ఇలా తెల్లగా ఉన్న అమ్మవారి పటాన్ని పెట్టుకొని ఈ అయిమ్ అనే బీజాన్ని పొంది గురువు ద్వారా ఉపదేశం పొందితే దాన్ని మంత్రం అంటారు ఉపదేశం లేకుండా చేయకూడదన్నమాట అసలు గురువు లేకపోతే రాణించడు అందులో ముఖ్యంగా మూలా నక్షత్రం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు జీవితంలో ఒక గురువుని ఆశ్రయించి ఒక మంత్రం పొందండి ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయండి జీవితంలో గురువుని మాత్రం విడిచిపెట్టకూడదు విడిచిపెడితే సర్వనాశ్రయం అయిపోతాడని మంత్రశాస్త్రాలన్నీ చెబుతున్నాయి అన్ మూలా నక్షత్రం విశిష్టతలో అసలు మొదటి భాగం ఇదే మీరు గురువుని ఆశ్రయించి ఆ మంత్రాన్ని జపం చేసుకోవాలి ఒకవేళ గురువు దగ్గర మంత్రం పొందాక గురువుని పట్టించుకోక దసరాల్లో ఆయన దర్శనం చేసుకోక అసలు ఆయన్ని తలుచుకోకుండా జపం చేస్తే గురువుగారిని హుంకరించటం వల్ల తొంకరించటం వల్ల మంచినీళ్లు లేని దొరకని ఎడారిలోనో లేక అడవిలోనో బ్రహ్మరాక్షసులే పుడతారట అని నేను చెప్పలేదు వేదవ్యాసుల వారు గరుడు పురాణంలో చెప్పారు ఇది గరుడు పురాణంలో శ్లోకం చూసుకోమనేది కావాలంటే లేదని చూపిస్తాను ఏది ఏమైనా మూలా నక్షత్రం శ్రీ మహావిష్ణువు బ్రహ్మగాను విష్ణువుగాను రెండు రూపాలు ధరించడం వల్ల ఒక విశిష్టత సరస్వతీదేవిని ఆవిర్భవింపజేసి బ్రహ్మకివ్వటం వల్ల రెండవ శక్తి మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వాడికి విద్య నాశనం అవుతుంది కనుక వారి కోసం అయిమ్ అనే బీజం ఇచ్చి తద్వారా ఈ అయి బీజం గురు ద్వారా పొంది జపం చేస్తే వారికి పాండిత్యం ఇచ్చేటటువంటి తిథి కూడా అదే అందువల్ల ఈ రోజున సరస్వతిని పూజించి ఈ బీజాన్ని ఉచ్చరించిన వారంతా పండితులు అవుతారు జ్ఞానులు అవుతారు వాక్సిద్ధి వస్తుంది హైదరాబాద్ నుంచి నిత్యం సరస్వతీదేవి మంత్రం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు సరస్వతీదేవి కోసం ఒక కవచం రాశాను మూలా నక్షత్రం రెండు శక్తులు ఉన్నాయి మీరు మొదటి ప్రశ్నలోనూ అడిగారు ఇప్పుడు రెండో ప్రశ్నలోనూ కూడా చెప్పకుండా చెప్పించే గొప్ప ప్రశ్న వాటిది దీనిని సరస్వతిగాను స్కందమాతగాను అంటారు స్కందమాత కూడా తెల్లగానే ఉంటుంది కాకపోతే స్కందమాత షష్ఠినాడు పుట్టింది మూల నక్షత్రం ఒక్కొక్కప్పుడు షష్ఠినాడు వస్తుంది ఒక్కొక్కప్పుడు ఆ మిగులు తగుల్ని బట్టి వస్తుంది తెల్లని రూపంతో కుమారస్వామి ఎలా ఉంటాడో అలా ఉంటే స్కందమాత అన్నారు అంటే కుమారస్వామికి ఆడరూపం అనమాట సరస్వతీదేవి మయూర వాహనం మీద హంస వాహనం మీద రెండింటి మీద ఉంటుంది అని ఉపాసన మంత్ర విశేషాలు చెబుతున్నాయి ఎక్కువగా హంసవాహన కానీ అరుదుగా నెమలి మీద కూడా ఎక్కి తిరిగే ఒక శక్తి ఉన్నది అవి ఉపాసనా పౌరులకి తెలిస్తే ఎవరికి పెడితే సామాన్య పౌరాణికులకి తెలియవు ఈ రెండు ఈ నవరాత్రులలో ప్రశ్నలోనే ఉంది సమాధానం ఒకసారి మళ్ళీ ప్రశ్న అడగండి చెప్తాను దాన్ని బట్టి అందులో వివరణ చెబుతాను మీకు అది ఎంత గొప్ప ప్రశ్నలో చెబుతాను సరస్వతీదేవి అనుగ్రహం కోసం నిత్యం పఠించాల్సిన మంత్రం ఏమిటి అదనమాట ఆ మంత్రమే ఉంది వాహనంలో అందుకని అడిగా అనమాట సరస్వతీదేవి అనుగ్రహం కోసం శ్రీకృష్ణుడు ఒక గొప్ప స్తోత్రం రాశాడు అది స్కందమాతగా పుట్టిన రోజున షష్ఠినాడు రాశాడు కానీ మాఘమాసంలో శుక్ల పంచమి నాడు లోకానికి ఇచ్చాడు అంటే రాసిందేమో స్కందమాతగా పుట్టినటువంటి అమ్మవారి కోసం రాశాడు ఇచ్చింది మాత్రం మాఘసుక్కల పంచమి నాడు అందుకే మాఘసుక్కల పంచమిని సరస్వతి పుట్టినరోజుగా అంటారు నిజానికి మంత్రం వచ్చింది నవరాత్రులలో ప్రచారంలోకి వచ్చింది అది ఇంకా తేలిగ్గా చెప్పాలంటే కొంతమంది బిల్డింగ్ కడతారు బిల్డింగ్ పూర్తయిపోయిన గృహప్రవేశమైంది మనకు లెక్క అలాగే బిల్డింగ్ నిర్మాణం ఏమో శరన్నవరాత్రులు అయింది అంటే మంత్రం కవచం దాని ఇవ్వడం మాత్రం మాఘమాసంలో ఇచ్చాడు అదిగో దానికి సరస్వతీ కవచము అని పేరు ఆదౌ సరస్వతీ పూజ శ్రీకృష్ణే నవి నిర్మిత ఇది దేవి భాగవతంలో నవమస్కంధంలో ఉన్న శ్లోకం నవమస్కంధంలో బ్రహ్మ వైవర్త పురాణంలోని ఖండంలోను రెండు పురాణాలు ప్రామాణిక మీ దగ్గర పురాణాలు ఉంటే ఎవరన్నా చూసుకోండి గురువుగారు సరదాగా చెప్పారా నిజం చెప్పారా సరస్వతి పూజ సృష్టిలో మొట్టమొదట శ్రీకృష్ణుడు నిర్మించాడు అంటే ఇవాళ మనం చేస్తున్న సరస్వతి పూజ ఉంది అందులో మూల నక్షత్ర నాడు చేసే పూజ అది శ్రీకృష్ణుడు స్వయంగా రాశాడు ఆదవు సరస్వతీ పూజ శ్రీకృష్ణేన వినిర్మిత కృష్ణుడు స్వయంగా రాశాడు అదిగో దానికే సరస్వతీ కవచం అని పేరు పద్నాలుగు శ్లోకాలు ఉంటాయి సరస్వతీ కవచంలో ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై స్వాహ శిరో మేపాతు సర్వత అనే శ్లోకంతో మొదలై పద్నాలుగు ఉంటాయి అద్భుతమైనది ఈ సరస్వతి కవచం అయితే ఇవి పద్నాలుగు శ్లోకాలు మీకు ఈ ఎపిసోడ్లో చెబితే ఈ ఎపిసోడ్ రెండు గంటలు పడుతుంది తక్కిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కుదరదు కాబట్టి మీకు కేవలం కృష్ణుడు రాశాడని మాత్రమే చెబుతున్నాం ఇంక మీకు ఎవరికైనా ఈ సరస్వతీ కవచం కావాలనుకుంటే అటువంటి వాళ్ళు ప్రణవపేటం పవరపేట ఏలూరు అని ఒక ఉత్తరం రాస్తే వాళ్ళందరికీ తప్పక పంపించి ఏర్పాటు చేస్తాను ఎందుకంటే సర శరన్నవరాత్రుల్లో వాళ్ళు చేసుకోవడానికి పనికొస్తుంది కనుక ఎప్పుడైనా పనికొస్తుంది కనుక ఈ సరస్వతి పూజను శ్రీకృష్ణుడు నిర్మించి అమ్మ సరస్వతి నీకు ఒక రూపం ఇస్తున్నాను నిజానికి అమ్మవారికి రూపం ఎక్కడుంది గుణం ఎక్కడుంది ఆయన కల్పించాడు ఒక రూపం దాంతో అమ్మవారు ఏమైంది ఇలా తెల్లని చీర వేసుకుంది తెల్లని దండ వేసుకుంది కూర్చున్నది కూడా నా వెనక మీ వెనక కూడా కనపడుతుందిగా సరస్వతీదేవి తెల్ల తామరపు పుండరీకంలో కూర్చుంటుంది ఆవిడ పూర్తిగా తెలుపు సర్వశుక్ల సరస్వతి ఆవిడికి పద్నాలుగు శ్లోకాలు పద్నాలుగు బీజాలు ఇచ్చి ఈ బీజములతో సరస్వతీదేవికి అటుకులు బెల్లము ఇవ్వండి తెల్ల పువ్వులతో పూజించండి ముఖ్యంగా ప్రతి మూలా నక్షత్రం నాడు పూజించండి మాఘసుక్ల పంచమి నాడు పూజించండి షష్ఠి వచ్చిన నాడు పూజించండి పూజిస్తే సరస్వతీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మోగవాడు కూడా పండితుడు అవుతాడు అని శ్రీకృష్ణుడు స్వయంగా ఇచ్చాడు అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా దేంతో పూజించాలని ఆ పూజ సరస్వతి కవచం సరస్వతీ కటాక్షం కావాలంటే మీరు చదవలసిన అద్భుతమైనది సరస్వతీ మంత్రం దానికి సరస్వతీ కవచం అని పేరు ఈ కవచము అనగానే శరీరానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేసుకుంటాం కదా కవచం అని వేసుకుంటే శరీరానికి రక్షణ ఇస్తుంది బాణాలు కత్తులు దెబ్బలు తగలకుండా గుచ్చుకోకుండా సరస్వతీ కవచం వేసుకుంటే శరీరానికి ఇతరుల వల్ల ఏ విధమైన దృష్టి దోషాలు రావు అనారోగ్యాలు రావు నాలుక దెబ్బ తినదు జ్ఞాపక శక్తి తినదు ఎప్పుడూ మన శరీరాన్ని వాక్ వాక్శక్తితో రక్షిస్తుంది అంత అద్భుతమైనది కాబట్టి సరస్వతీ కవచంతో ఎప్పుడు సరస్వతిని పూజిస్తే మనకు అన్ని సిద్ధులు కలుగుతాయి ముఖ్యంగా మూలా నక్షత్ర నాడు సరస్వతి పూజ నాడు దీన్ని చేస్తే ప్రతి పంచమి నాడు ఈ జపం చేస్తే సరస్వతి కవచాన్ని ఇంకా లేకుండా వాడు కూడా నాలుగే పద్దెనిమిది పురాణాలు పండితులు అయిపోతాడు మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి విజయవాడ నుంచి శ్రీప్రియ రాస్తున్నారు నవదుర్గా క్రమంలో స్కందమాత విశిష్టత ఏమిటి అమ్మవారి అనుగ్రహం కోసం పఠించాల్సిన మంత్రం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు పూర్వం శుంభ నిశుంభులనే రాక్షసుల్ని చంపేటప్పుడు అమ్మవారు తన శరీరాన్ని తొమ్మిది దుర్గలుగా మార్చుకుంది వాళ్ళని నవదుర్గా దేవతలు అంటారు ఈ తొమ్మిది మందిలో కుమారస్వామి ఆకారంతో ఉండే ఒక తల్లి ఉన్నది ఆవిడ స్కందమాత ఆవిడ మయూర వాహనం మీద ఉంటుంది ఆరు తలలతో ఉంటుంది చాలా అద్భుత రూపం ఈ తల్లి పిల్లలకు వచ్చే రోగాలను తొలగిస్తుంది స్కందమాత ఏం చేస్తుంది బాల అరిష్టాలు బాల రోగాలు తొలగిస్తాయి చిన్నపిల్లలకి వచ్చే పోలియో వ్యాధులు వీటి వల్ల కాళ్ళు చేతులు చచ్చిపడిపోతాయి కదా అవి రాకుండా చేసి అద్భుతమైనటువంటి తల్లి అది ఆ తల్లిని దుర్గా స్తోత్రమని ఒక పద్నాలుగు శ్లోకాలు ఉంటాయి అర్జున కొరత దుర్గాస్తవంతో కానీ లేదా ప్రథమం శైలపుత్రీచ అనే నామాలు ఉన్నాయి కదా వాటితో కానీ జపం చేయచ్చు క్రొత్తంగా ఒక్క మంత్రం చెబుతాను ఓం ఐం హ్రీం శ్రీం స్కందమాత్రే ఐం హ్రీం శ్రీం స్కందమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం స్కందమాత్రే నమ ఈ మంత్రంతో స్కందమాత అవతారం ఉన్న రోజున జపం చేస్తే తొందరగా అమ్మవారి వల్ల సిద్ధి కలుగుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది పదేళ్లలోపు పిల్లలకి ఇంక ఏ రోగాలు లేకుండా చేస్తుంది మనకు కూడా ప్రయాణంలో ఉండే ఇబ్బందుల్ని దుఃఖాల్ని తొలగిస్తుంది కాబట్టి ఆవిడని పూజించవలసిన విధానం ఇది మీకు అర్థమైంది కదా నవదుర్గా దేవతల్లో ఒక రూపం శుంభుని శుంభుల్ని చంపేటప్పుడు వచ్చినటువంటి ఆకారం మంత్రం మాత్రం ఇంకోసారి చెబుతాను ఓం ఐం హ్రీం శ్రీం స్కందమాత్రే నమ ఈ మంత్ర జపం చేస్తే శరీర రక్షణ ముఖ్యంగా పిల్లలకి బాగా రక్షణ గుడివాడ నుంచి లీలావతి రాస్తున్నారు సరస్వతి అమ్మవారికి స్కందమాతకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలు ఏమిటి వివరించండి అంటే రాస్తున్నారు మనకి దేవి భాగవతంలోను బ్రహ్మవైవర్త పురాణాలు చెప్పారు తెల్లగా ఉన్న అటుకులు బెల్లము పాయసము ఇవి సరస్వతికి చాలా ఇష్టం సరస్వతికి ఇష్టమైన వేరు స్కందమాతకి ఇష్టమైన వేరు రెండు ఒకే ప్రశ్నలు అడిగారు ఆవిడ అమ్మవారికి పాయసం అంటే చాలా ఇష్టం తెల్లగా ఉండే అటుకులు బెల్లము కలిపి పెట్టిన ఇష్టమే దధ్యోదనం కూడా చాలా ఇష్టం ఇవి పెడితే విద్య బుద్ధులు బాగా వస్తాయి స్కందమాతకి అంటే బాగా ఇష్టం మంచి దట్టంగా పోపు పెట్టి మిరపకాయలు బాగా వేసి పచ్చిమిరపకాయలను కూడా పులిహోర వండేటప్పుడు చింతపండులో కలిపేసి ఆ పులిహార పెడితే అందులో మళ్ళీ కాస్త జీడిపప్పులు వేరుశెనగోళ్ళు వేసి ఈ పులిహోర పెడితే స్కందమాత ఇష్టపడుతుంది స్కందమాతకి పులిహార నైవేద్యం పెడితే చురుకైన ఆలోచనలు ఉంటాయి మంచి చక్కచక్క ఆలోచన చేస్తాడు ఎవరన్నా ప్రశ్న వేస్తే టక్కన సమాధానం చెప్పగలుగుతాడు బుర్రగొక్కని ఇప్పుడు రేపు అని అండనమాట అందుకని స్కందమాతకి పులిహార పెట్టారా చకచక ఆలోచనలు వస్తాయి పాయసం కనుక అటుకులు బెల్లము కలిపి కనుక సరస్వతీదేవికి పెడితే వీళ్ళకి కవిత్వ శక్తి బాగా వస్తుంది మంచి పద్యాలు పాటలు రాయగలుగుతారు ఈ ఇద్దరికి ఈ రెండు నివేదనలు గుంటూరు నుంచి జాహ్నవి రాస్తున్నారు దేవి ఎలా ఆవిర్భవించింది ఆమె బ్రహ్మకు పత్ని ఎలా అయ్యింది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు దేవికి చాలా అవతారాలు ఉన్నాయి మనకి ప్రారంభంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మని తన శరీరంలో ఉన్న సరస్వతిని రెండు భాగాలు చేసి ఒకటి మహాలక్ష్మి ఒకటి సరస్వతి చేశాడనేది పురాణ కథ కదా కానీ అమ్మవారు సరస్వతి మరొకసారి ఒక కల్పంలో స్వాయంభూ మరుగు కల్పంలో ఇంకో రకంగా అవతరించింది వేదాల ప్రకారం అవతారం చెప్పారు ఓం దేవీం ఎంత దేవాస్తాం విశ్వరోపా పశవో వదంతి సానో మంద్రేష మూర్జందుహానా ధేనుర్వాగస్వాన్ ఉపసు తయూ అని పూర్వం దేవతలంతా ఇప్పటికి మళ్ళీ మాట్లాడడానికి సరస్వతి లేదు అని చేత మోగవాళ్లలో ఉండేవారట మాట్లాడకపోతే ఎలాగా వాక్శక్తి లేకపోతే అంతా సైగలు చేసుకుంటున్నాం కాబట్టి ఒక వాగ్దేవత కావాలి అనుకున్నారు భక్తితో లోపల లోపల ధ్యానం చేశారు అమ్మ మేము మాట్లాడాలి మాట్లాడడం కోసం మాకు ఒక రూపం కావాలి అని అప్పుడు ఆ దేవతల ప్రార్థన అంగీకరించి తెల్లని రూపంతో తెల్లని చీరతో తెల్లని పూలతో తెల్లని కాంతితో అమ్మవారు సరస్వతీదేవి పుట్టింది అందుకే చాలామంది దేవీం వాచ్యం అజనయంత దేవాహ దేవతలంతా కలిసి దేవి సరస్వతిని సృష్టించారు వాగ్దేవతని అన్నారు సృష్టించడం కాదు వీళ్ళ ప్రార్థనకి అమ్మలు ఆవిర్భవించింది అన్నమాట అది అంతరార్థం నుంచి దేవతలు తద్వారా దేవతల నుంచి మానవులు తమ మాట తమ మొర ఆలకించి పుట్టి వాక్కునిచ్చిన సరస్వతిని పూజించి మాట్లాడడం మొదలెట్టారనమాట కాబట్టి దేవతల ప్రార్థనని స్వీకరించి స్వయంభవమునువు మొదటి మనువు కాలంలో సరస్వతి తనంత తానే పుట్టింది మనకి వాక్కునిచ్చింది అలా పుట్టింది ఆ తల్లికి రకరకాల మంత్రాలు ఉన్నాయి అందులో అయిమ్ అనేది వాగ్బీజం దీనితో జపం చేస్తే తొందరగా అవుతుంది విద్యనిస్తుంది తర్వాత శ్రీ మహావిష్ణువు నాభి నుంచి తెల్ల తామర పువ్వులోంచి పుట్టిన బ్రహ్మకిచ్చి సరస్వతిని విష్ణువు పెళ్లి చేశాడు సాక్షాత్తు కోలోకంలో ఉండే కృష్ణుడు దగ్గర ఉన్నాడని ఇదొక కథ దేవీ భాగవతంలో ఒకప్పుడు జగన్మాత దగ్గరికి త్రిమూర్తులు వెళ్ళారని ఆ త్రిమూర్తులు ముగ్గురికి తన శరీరం నుంచి మహాసరస్వతిని మహాలక్ష్మిని మహాకాళిని సృష్టించి సరస్వతిని బ్రహ్మకి లక్ష్మిని విష్ణువుకి మహాకాళిని శివుడికి ఇచ్చి పెళ్లి చేసిందని మనకి దేవీ భాగవతం తృతీయ స్కంధంలో కూడా చెప్పారు ఏమైనా మొత్తం మీద అమ్మవారు ఈ అమ్మవారిని బ్రహ్మ సేకరించి నాలుగు మీద పెట్టుకుని సృష్టికర్త అయ్యాడనమాట మరి వాక్దేవతలు అని కూడా అంటుంటారు కదండి మరి వాళ్ళు వేరు వాళ్ళు వేరు సరస్వతి వేరు సరస్వతీదేవి బ్రహ్మపత్రిగా వచ్చిన గోలోక నివాసిని ఒక మహాశక్తి అమ్మవారి శరీరంలో ఒక భాగం ఇలా కాకుండా లోకంలో అందరికీ జ్ఞానం ఇవ్వడం కోసం లలితా సహస్రనామం రాయించుకోవడం కోసం అమ్మవారు ఎనిమిది మంది దేవతలను సృష్టించింది వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌళిని ఈ ఎనిమిది మందిని వాగ్దేవతలు అంటారు వీళ్ళు అమ్మవారి ముఖం నుంచి పుట్టిన గొప్ప దేవతలు వీళ్ళకి సరస్వతికి ఏ సంబంధం లేదనమాట వసింఘ్యాది వా దేవతలు వాగ్దేవతలు సరస్వతి విద్యా దేవత ఒంగోలు నుంచి లక్ష్మి రాస్తున్నారు సరస్వతీ దేవి వాహనం మయూరమా హంస తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు నిజానికి ఆదిపరాశక్తి తన శరీరం నుంచి సృష్టించిన సరస్వతీదేవి కేవలం తెల్ల తామర పువ్వులో పుట్టింది ఆవిడికి ఆసనం ఏమిటి తెల్ల తామర పువ్వే తామర పువ్వుతోటి ఎగిరేది ఎక్కడికైనా ఆవిడెక్కడికి వెళ్ళాలన్నా తెల్ల తామర పువ్వు నడుంటే వెళ్ళిపోతుంది అనమాట ఆకాశంలో విమానంలాగా పుష్ప విమానంలాగా ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు ఈవెని బ్రహ్మకిచ్చి పెళ్లి చేసేటప్పుడు అమ్మవారిని హంస వాహనని చేశాడు హంస తెల్లగా ఉంటుంది సరస్వతి తెల్లగా ఉంటుంది హంస స్వచ్ఛమైనది దానికి హింస తెలియదు పాలు నీళ్లు కలిసి ఉంటే అందులో పాలు తాగి నీరు వేరు చేస్తుంది ఈ సమాజంలో మంచిని మాత్రమే సేకరించి చెడ్డని విడిచిపెట్టే ఒక అసాధారణ దివ్యశక్తి కలిగినది హంస ఆ హంసని పట్టుకొచ్చి అమ్మవారికి ఇవ్వటం వల్లే లలిత త్రిశతిలో వాహన హంస వాహన హతదానవ అని మూడు నామాలు ఉన్నాయి చూశారు లలితా త్రిశతిలో అందులో హరియక్ష వాహన ఒకటి సింహవాహన రెండోది హంస వాహన అని హంస వాహనం అలాగే సరస్వతికి వచ్చింది అనమాట విష్ణు ఇచ్చాడు హంసవాహనం అందుకే దుర్గాదేవికి శరన్నవరాత్రులో హంస వాహనం కింద అలంకారం చేసి తెప్ప ఉత్సవంలో తెప్ప మీద ఊరేగించడంలో రహస్యం చాలామందికి తెలియదు ఇది త్రిశతిలో ఉన్నదన్నమాట కాబట్టి పుట్టడం తెల్ల తామరలో పుట్టింది అందులోనే ప్రయాణించేది కానీ మామగారైన విష్ణువు ఎప్పుడు తామర పువ్వులు ఎక్కి పెడితే ఏం బాగుంటుంది బొత్తిగా ఈ విమానం ఏమిటో నీకు కూడా ఒక పక్షివాహనం ఉండాలని హంసనిచ్చాడు ఆ హంస అద్భుతమైన జ్ఞానస్వరూపం అనమాట హంస అంటే ఆత్మస్వరూపం శ్రీకృష్ణుడు ఎప్పుడు హంసరూపంలో ఉంటాడు చాలామందికి తెలియదు ఈ మాట భాగవతంలో అక్రూరుడికి విశ్వరూపం చూపించినట్టు చెప్పాడు హంస అంటే యోగి పరమయోగి అంచేత అమ్మవారు యోగులకు ఆరాధ్య దేవత అని చెప్పడం కోసం హంస వాహనం ఇచ్చాడు ఇంక రెండవది అరుదుగా మయూర వాహనం మీద కూడా తిరుగుతుంది ఎప్పుడు అంటే ఎవరైనా కుండలిని అని ఒక శక్తి ఉంది ఆ శక్తిని ప్రేరేపించాలనుకున్నప్పుడు అమ్మవారు మయూర వాహనం మీద కూడా పెడుతుంది కాబట్టి రెండు వాహనాలు ఉన్నాయి పువ్వు మీదేమో కూర్చుంటుంది వెరసి మూడు వాహనాలన్నమాట పువ్వు ఎగిరేది కనుక వాహనం తెల్లతామర హంస వాహనం మయోర వాహనం మొదటిది పుట్టుకతో వచ్చింది రెండవది మామగారు విష్ణు ఇచ్చాడు మూడవది సాక్షాత్తు రుద్రుడు శివుడిచ్చాడు మయూర వాహనం హైదరాబాద్ నుంచి లావణ్య రాస్తున్నారు శాస్త్రానుసారం చిన్నారులకు అక్షరాభ్యాసం ఏ వయసులో చేయించాలి వివరించండి అంటూ రాస్తున్నారు ఐదవ సంవత్సరంలో కానీ ఎనిమిదవ సంవత్సరంలో కానీ అక్షరాభ్యాసం చేయాలి దీనికంటే ముందు చేయటం అసలు శాస్త్ర సమ్మతం కాదుగా కాదు ఏదో ఎల్కేజీలో జాయిన్ చేయడం కోసం థర్డ్ ఇయర్లో చేస్తున్నారు కానీ పురాణాలు అసలు మంత్రశాస్త్రాలు వాటిని ఒప్పుకోలేదు శాస్త్ర ప్రమాణం అని మీరు అన్నారు అందులో శాస్త్ర అనుసారంగా అన్నారు కదా శాస్త్రములను అనుసరించి అంటే మాత్రం ఐదవ సంవత్సరము ఉత్తమోత్తమం తప్పితే ఎనిమిదవ సంవత్సరం కూడా మహాద్భుతమే అని చెప్పారు చేత పూర్వకాలంలో ఎనిమిదో ఏట ఉపనయనం చేసి మగపిల్లలకి అప్పుడు అక్షరాభ్యాసం చేసి గాయత్రి మంత్రాన్ని ఇచ్చి బ్రహ్మచర్య దీక్షతో ఓ పదేళ్ళలో పన్నెండేళ్ళలో వాడి తెలివితేటలను బట్టి చదువుకోమంటే అరవై నాలుగు విద్యలలో తీరేవారు ఎనిమిదవ ఏట లేక ఐదవ ఏట రెండూ మంచిదైనా ఆడపిల్లలకి ఐదవ ఏడు చాలా మంచిది అంటే ఉన్నంత ఇంకొంచెం ఎక్కువ అనమాట మగపిల్లలకైతే ఎనిమిదో ఏడు చాలా మంచిది అలాగని ఎనిమిదేళ్ళు వచ్చేదాకా ఇప్పుడున్న కాలంలో అక్షరాభ్యాసం చేయకపోతే ఏతన గనక ఐదో ఏడు ఖాయం చేసుకోండి శాస్త్రానుసారంగా కాదండి మూడో ఏటనే అవేవో కేజీల్లో వేస్తున్నామండి డొనేషన్లు కట్టా అంటే దానికి ఇంకా శాస్త్రంతో సంబంధం లేదు అది ప్రస్తుత కాలమాన పరిస్థితులు దాన్ని ఎవ్వరం ఏం చేయలేం శాస్త్ర ప్రకారం అయితే ఐదు లేక ఎనిమిది అమ్మవారు పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిని పంచమి అంచేత పంచవర్షప్రాయంలోనే చెయ్యాలి అష్టమి కూడా అమ్మవారికి చాలా ఇష్టం అష్టమ్యాంచ నవమ్యా చతుర్దశ్యాం నవమ్యాం చేయకచేత సహ విద్యా దేవత అమ్మవారే కదా అందువల్ల అష్టమి నాడు అంటే ఎనిమిదేళ్ళు వచ్చినప్పుడు చెయ్యాలి అష్టవర్షాల్లో లేదా ఐదేళ్ల వయసులో చెయ్యాలి ఇది ఇంత సుస్పష్టంగా మంత్రశాస్త్రం చెబుతుంది మనకి దేవీ భాగవతం చెబుతున్నది కాబట్టి ఇది నియమం అన్నమాట చాలా సంతోషమండి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి సరస్వతి దేవి గురించి అమూల్యమైన విషయాలను మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం మీకు ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డ్ పై రాసి పంపించండి మా చిరునామా ధర్మ సందేహాలు కేర్ ఆఫ్ భక్తి టీవీ రోడ్ నెంబర్ తొంభై రెండు జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ఐదు లక్షల తొంభై ఆరు మా ఈమెయిల్ ఐడి భక్తి హెచ్వైడి ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో అమ్మవారి వైశిష్టంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు వస్తాలో